సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తారని చెప్పి 5 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు జీవో ఇవ్వకపోవడం దారుణమన్నారు. వీఆర్ఏలో వయసుపై బడిన వారి స్థానంలో వీఆర్ఏల స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకు ఆ హామీ అమలు పరచలేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను త్వరగా అమలు చేయాలని పేస్కేల్ ఇవ్వాలని కోరారు. ఈ దీక్షలో వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షులు గువ్వల బాలయ్య, బాల నర్సింహులు, షాదుల్, దేవునూరి నర్సింహులు, కర్ణాకర్, రామ్ కుమార్, ప్రశాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యలో 2017లో ప్రగతి భవన్ లో వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని 5 సంవత్సరాలు గడిచిన ఎటువంటి స్పందన లేదు. మాకు ఈ సాలిసారం జీతంతో చాలా సతమతకరంగా ఉంది. మా సంసారాలు, మా భార్య పిల్లలను మేము బతికించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మా మీద దయదలిసి మన సీఎం గారు, మన పిల్లలని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని మేము ఎక్కువగా ఉన్నాం. కాబట్టి మా మీద దయదలిసి ప్రేమతో మన పిల్లలు కదా అని ఆలోచించి మన తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రకారంగా అయితే పోరాటం చేశామో అందులో మేము కూడా పాల్గొన్నాం. మా వంతు బాధ్యత కూడా వహించాం. కాబట్టి ఇక్కడైనా మా పని దయదలిచి మా బతుకుల మీద ఆలోచించి మాకు కూడా ఈ సాలిసారం జీతం నుంచి విముక్తి కలిగించి మాకు న్యాయం చేస్తారని కోరుతూ మా ముఖ్యమంత్రి వర్యుల గారికి మరీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రకారంగా మాకు న్యాయమే జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నాలకైనా దెబ్బలకైనా సిద్ధంగా ఉంటాం. మా ప్రాణాలు అర్పిస్తాం కానీ మా బతుకుబాట గురించి పోరాటం చేస్తాం, సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2017లో మన ప్రగతి భవన్ లో వీఆర్ఏలకు పేస్కేలు మరియు వారసత్వం ఉద్యోగాలు పేస్కేల్ జీవోను వెంటనే విడుదల చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఎటువంటి జీవో కానీ ఏది కానీ లేదు. మరియు 2020ల సెప్టెంబర్ 9న చట్టసభలలో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి మరియు వీఆర్ఏలను అదే రెవెన్యూ శాఖలనే కొనసాగిస్తూ వారికి పేస్కేలు జీవోను వెంటనే విడుదల చేస్తాము మరియు వయసుపై పడిన వారి ప్లస్ లో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి జీవో గాని ఏది గాని